మాధవ్ ఇక్కడే ఉండండి. ఏముంటాయా కూడా వస్తే కొడతారా ఏంటి? ఎలా కొడతారో నేను చూస్తాను. సార్ మీరు రండి. మీరందరూ ఇక్కడే అందరూ ఇక్కడే ఆగండి. మేము కమిటీతో మాట్లాడి ఇక్కడ వస్తున్నాం. రండి కూర్చోండి. టీ తీసుకురావా? వద్దు పర్లేదు. అది సరేలే. పక్కింటి వాళ్ళతో వీళ్ళిద్దరూ అవమానపడి ఇలా మౌనంగా కూర్చున్నారు. ఇలా జరిగినప్పుడు టీ పట్టుకొస్తారా? మిస్టర్ జెర్రీ, ఈ కాలనీలో ఇలా ఫస్ట్ టైం జరిగింది. ఒకవైపే మాట్లాడకూడదు, నేను న్యాయం చెప్తాను. నిజంగా చెప్పాలంటే ఏంటిది, ఈ అమ్మాయి ఏమైనా మొక్కని వాళ్ళింటి వైపు తిప్పి పెట్టిందా? లేదంటే ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోండి. బిల్డర్స్ మంచి అభిప్రాయంలో ఫ్లాట్ లో చెట్లు కొట్టలేదు, అది ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. అలా ఏం లేదక్కా, వీళ్ళందరి ముందు మేము గొడవలు పడే వాళ్ళంలా క్రియేట్ చేశారు. అందులో ఏ సమస్య లేదు, మనమందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే కదా. అది అటువైపు ఉండే వాళ్ళకి తెలియాలి కదా. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఆ చోటు నా కొమ్మని మాత్రం నరికేయండి. ఇది కాలనీ వాళ్ళ రిక్వెస్ట్ అనుకోండి. సార్ నేను ఎవరికి భయపడి చేయలేదు, మీరు వచ్చి చెప్పినందుకు నేను కొట్టేస్తాను. కొమ్మ కాదు సార్, చెట్టే కొట్టేస్తాను. వెళ్దమ్మా. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. కానీ సెక్రటరీ, ఎవరికో భయపడి నేను ఇది ఒప్పుకోలేదని వాడు చెప్పాడు కదా, ఇది నాకు చాలా తప్పుగా ఉంది. అసోసియేషన్ వాళ్ళు చెప్తే సరే అన్నారు, కానీ ఆ దేవుడు చెప్పినా కానీ ఒప్పుకొని అన్నారు. నాకు ఎవరి దయ అక్కర్లేదు. నేను నిజమే చెప్తున్నాను కదా, అభిమానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను. నేను తలుచుకొని ఉంటే ఎప్పుడో దాన్ని పీకి పడేసేవాడిని. మీరు చూసారుగా ఇంకా ఎన్నాళ్ళు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సరిగ్గా చెప్పామమ్మా. తనని చూడండి, చెత్తంతా మన ఇంట్లో వేస్తుంది. తనని ఏం చేస్తానో చూడు. చూడు సెక్రటరీ, నేను నీకు ఇచ్చిన మాటను తిరిగి తీసుకుంటున్నాను. ఏ కారణానికి నేను నా చెట్టును కొట్టను? ఎవడైనా కొట్టడానికి వస్తే వాడిని కాలు నెరగొట్టేస్తాను. అసోసియేషన్ లో చెప్పాలన్న గౌరవానికి చెప్పానరా, ఏం చేస్తాను నువ్వే చూస్తావు కదా. మీరు ఎలాగైనా చేయొచ్చు, కానీ సమస్య అయితే అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓ, ఇది అనవసరంగా ఇద్దరు పోట్లాడుకునే బదులు మాట్లాడకుండా ఇళ్ళు అమ్మేసి వెళ్ళిపోవడం మంచిది. నువ్వు అనవసరంగా వాగుతున్నావు, నోరు మూసుకో, ఇంటికి వెళ్ళిపో. అంతా జరిగాక నా దగ్గరికే రండి. హలో జగన్మోహన్ సారా. అలాగనే అందరూ అంటున్నారు. రే, మీ ఇద్దరు వల్ల స్పాన్సర్ చిరాకై కూర్చున్నారా తెలుసా? ఈ షో సకంలో ఆపేయాల్సి వచ్చింది. అయితే స్పాన్సర్ కెళ్ళి చెప్పండి, జరి హలో ఎఫ్ఎం మొదలైసి వెళ్ళిపోయాడని రెసిగ్నేషన్ లెటర్ మెయిల్ పంపిస్తాను. రేపటి నుంచి ఆఫీస్కే రానయ్యా. వీడితోడంతా ఎవడయ్యా పనిచేస్తాడు? రేరే పిల్లలరా, అన్నయ్య ఒకటి చెప్తాను వినండి. ఏంట్రా చెప్పేది, నేనే ఎక్కడితో పనిచేయండి. నేను బిగ్ ఎఫ్ఎం వెళ్తానరా, నేను బీబీసీ పోతాను. బీబీసీలో చేరి చించుతావు. నేను ఒంటరిగా షో చేసి చూపిస్తాను. చూపి చూపి ఒంటరిగా ఎంత పొగుడుతో మాట్లాడుతున్నాడు చూసావా? మనం ఎవరని వీడికి చూపించాలి? ఏంటయ్యా చూస్తున్నారు, బయలుదేరండి. అనవసరంగా గొడవ పడుతున్నారు. అవునండి, సొంత ఇల్లే. అప్పుడు ఆ విల్లా కొన్నప్పుడు ఆ చెట్టు అక్కడేగా ఉంది. అవునవును, అక్కడే ఉండే. కానీ ఆ చెట్టు ఒక కొమ్మ మాధవ్ ఇంట్లో. అయ్యో అలా చెప్పకండి. ఇక మీదట మాధవ్ అనేవాడు లేడు, ఇక చెప్పకండి. ఆపోజిట్ పార్టీ అలా చెప్పండి. ఈ విపక్ష దళం వాళ్ళ ఇంటి గోడ పైన మన చెట్టు ఒక కొమ్మ వాలిపోయినట్టుంది, అందులో నుంచి కొన్ని ఆకులు ఆ మాధవ్ గారి విపక్ష దళం వాడి ఇంటిలో పడి ఉంటాయి. ఇంకా ఆకులేం పడలేదు. అది ఆపోజిట్ వాడు కట్టు కదా సార్. అది ఏమైనా కానీ సరే, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే వాళ్ళు ఒక కొమ్మని కూడా కొట్టేయొద్దు. నేను ఎంత డబ్బైనా సెలవు చేస్తాను, గౌరవం దాకొచ్చింది. రేపే స్టే ఆర్డర్ తెప్పించేయండి సార్. ఆ సమస్యలని నాకు వదిలేయండి. ఒక రెండు రోజులు అటు పక్క నేను వస్తున్నాను, కావాలిస్తే ఆ పనస చెట్టుకి నేను ప్రొటెక్షన్ కూడా ఇస్తాను. తరువాత నా ఫీజు గురించి మా జూనియర్ చెప్పే ఉంటాడు కదా. అది ఇప్పుడు పూర్తిగా కావాలా? ఆ మొత్తం ఇచ్చేయండి.
తర్వాత మాట్లాడతాను. జెరీ, ఏమిటా సౌండ్? ఏ వాళ్ళు చెట్టు కొట్టేస్తున్నారే! అయ్యో, నీ కాళ్ళు కొట్టేస్తాండ్రా! దిగిరా కిందికి, కొడక రాత్రి వచ్చి చెట్టు కొట్టేస్తావా? అంత తొందర రండి, త్వరగా రండి. నువ్వు మీరా? అది సరే, నువ్వు మనుషులను రెడీ చేసావా? ఈ చెట్టును కొట్టడానికి మనుషులు అవసరమేమి నాకు లేదు, తెలుసుకో. రెండే రోజుల్లో ఆ చెట్టు నేను నరికి పడేస్తాను. ఇలా చూడండి, ఊరికే బాగద్దు. మేమేం బాగడం లేదు, నరకాలనుకుంటే నరికేస్తాం. అదే అమ్మాయి అంటుంది కదా, మేము వెళ్తాం. అదంతా ఏమి వద్దు, మీరిద్దరు ఇళ్ళ మీద చెల్లిపోవడం అందరికీ మంచిది, అంతే. సార్, మీకెందుకు ఈ అనవసరమైన పని? ఎవడివో మాటలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీలాంటి ఇద్దరిని పెట్టుకుని ఆఫీస్ నడిపే బదులు లోపలికే వెళ్ళి కూర్చోవచ్చు. ఈ ఎఫ్ఎం కన్నా జైలినయ్యం లోపల ఫుడ్ అన్ని బాగా దొరుకుతాయి. ఈ పనసు చెట్టే నా ఎఫ్ఎం యొక్క భవిష్యత్తు. ఎన్ని రోజులు ఏమైందో ఈ భవిష్యత్తు. తమ్ముడు చెర్రి, అన్నయ్యన కాస్త కనికరించరా. రేపే నువ్వు ఆఫీస్కి వచ్చేరా, నువ్వు వచ్చేరా? సార్, మీరు ఏం చెప్పినా సరే ఇతనితో వర్క్ చేయడానికి జెర్రీ ఖచ్చితంగా రాడు. ఈయన గనక మాట్లాడకపోయి ఉంటే నీకు అసలు పెళ్లి అయి ఉండదు. నేను నోరుకి కెలికే పని పెట్టుకోను. నాకు మాట్లాడే ఇష్టం లేదు, వస్తారా? నువ్వు పోవే. అసలు ఆడపిల్లనా, పెద్ద రాక్షసలా ఉంది. వాడు మనిషిని వన్నే. భయంకరంగా కొట్టారబ్బా. ఇప్పుడు ఏం చేద్దాంరా? టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం సార్. ఏంటి, ఆకలి లేదా? ఆ చెక్కు తీసుకోలేదేమో. ఆయన చూస్తే ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడు. నాకేమో ఆకలి దంచేస్తోంది. మీరు వర్క్ చేస్తున్న స్టేషన్లో ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఆగిపోయారు, అదే ఒక నెగటివ్. దానికన్నా పెద్ద నెగటివ్ మీ టీముని విడదీయటం. జెరీ మాధవ్ టీం అది ఒక విద్యాసమైనదే. చెప్పాలంటే మాధవ్ ఒంటరిగా. సార్, ఒక విషయం మాత్రం చెప్పగలను, అన్ని ఎఫ్ఎంల కంటే మీ ఎఫ్ఎం టాప్ గా ఉంటుంది. నాకు ఒక ట్రైన్ అసిస్టెంట్ గా ఇస్తే చాలు, మనం ఒక సూపర్ స్లాట్ ని రెడీ చేయొచ్చు. అలా స్లాట్ ని క్రియేట్ చేసే వాళ్ళు మన ఆఫీస్ లోనే ఉన్నారు మాధవ్. బట్ ఐ వాంట్ యువర్ టీమ్, జెరీ మాధవ్. సారీ సార్, మీరు ఎంత డబ్బులు ఇస్తున్నారన్నా మాధవ్ తో కలిసి నేను ఇక పని చేయలేను. ఐ యామ్ సారీ మాధవ్, ఐ యామ్ సారీ. ఎనీవే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో సార్, టైం అయింది సార్. చావడానికా? హలో, నమస్తే, ఇంకా 3 నిమిషాలే ఉంది సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర ఉన్న ట్రైనీస్ తో ఏదైనా చేయగలరేమో చూడండి. ట్రైనీస్ ని పెట్టుకొని ఈ ప్రోగ్రామా? బాగుంది సార్. అందరూ టెన్షన్గా